హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ Ferty9 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు నేను ఫుడ్ అండ్ ఫర్టిలిటీ, సో ఏ ఫుడ్ తీసుకుంటే మీకు ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది, ఓకే ఏ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ ఎవరు ప్రతి ఒక్క పేషెంట్ అడుగుతూ ఉంటారు ఓపీడీలో. సో దీని గురించి డిస్కస్ చేస్తాను. సో ఫుడ్ అనేది ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, బట్ పర్టిక్యులర్ ఫుడ్ ఈ ఫుడ్ తింటేనే మనకు ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఏం లేదు. ఫుడ్ స్పెసిఫిక్గా కంటే మనము మెయిన్గా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. సో చాలా వీడియోస్లో మీకు తెలుస్తుంది అంటే ఏ ఫుడ్లో ఏ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, ఏ ఫుడ్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండాలి ఫుడ్లో అనేది, ఇవన్నీ చాలా వీడియోస్ ఆర్ ఇఫ్ యూ గూగుల్ మీకు తెలిసిపోతుంది. బట్ ఇంపార్టెంట్ దానికంటే ఏంటి అంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా క్వాలిటీ ఎట్లా ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. రెండు సేమ్ ఫుడ్ బట్ క్వాలిటీ ఏది బెటర్గా ఉంది, లైక్ ఇప్పుడు వచ్చిన ఫుడ్స్లో పెస్టిసైడ్స్ యూస్ చేయడము, ఏదైనా వెజిటబుల్స్కి కానివ్వండి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం, లేకపోతే యాంటీబయాటిక్ ట్రీట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ మనకి స్టోరేజ్ కోసము ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నప్పుడు ఆ ఫుడ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఫుడ్ యూ టేక్ ఎనీ ఫుడ్, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా క్వాలిటీ ఈజ్ గుడ్, దెన్ ఓన్లీ దాని నుంచి మంచి మనకి వస్తుంది, మంచి ఎఫెక్ట్స్ అనేది మనకు వస్తుంది. సో అది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ ఆర్గానిక్ ఫుడ్స్ లేదంటే ఇంట్లో పెంచుకున్నవి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్స్ అంటే పెస్టిసైడ్స్ యూస్ చేయనివి. సో ఇవి తీసుకోవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్. సేమ్ వెజిటబుల్స్ మీరు తీసుకున్నా కూడా, సేమ్ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఆర్గానిక్ విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్. అండ్ ఇవి యాంటీబయాటిక్స్ యూస్ చేసినవి, ఈవెన్ ఇఫ్ యూ టేక్ డైరీ ఆల్సో, మనము ఇప్పుడు తీసుకునే మిల్క్ కానివ్వండి, డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, హార్మోన్స్ తోటి పెంచినవి ఉంటాయి కాబట్టి, సో మళ్ళీ అవి బ్యాడ్ ఎఫెక్ట్సే ఉంటుంది హెల్త్ మీద. సో అసలు ఫుడ్ తీసుకోవడం వల్ల ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఈరోజు మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటే రేపు ఇంక్రీజ్ అయిపోతుందని కాదు. సో గ్రాడ్యువల్గా మనకి దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒక వన్ మంత్ తీసుకొని ఏం ఎఫెక్ట్ లేదు అని వదిలేయడం వల్ల యూస్ ఏమి ఉండదు. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి అది. ఎవ్రీ ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఆఫ్టర్ 3 మంత్స్ మీ ఎగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 3 మంత్స్ మీరు కరెక్ట్గా తీసుకుంటే ఆఫ్టర్ 3 మంత్స్ మీ ఎగ్ డెవలప్మెంట్ మీద, ఎగ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్స్టంట్గా మనకి రిజల్ట్ అనేది ఉండదు డైట్ చూసుకుంటే. కొన్ని అవాయిడ్ చేసే ఉంటాయి ఫుడ్స్లో, లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, షుగర్స్, యాడెడ్ షుగర్స్, సో కెఫిన్ అండ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ గ్లూటెన్ అంటాం, అంటే కొన్ని వీట్లో ఉంటుంది గ్లూటెన్ అనేది, ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి. సో ఏవి తీసుకోవాలి ఎక్కువ, హోల్ ఫుడ్స్ అంటే గ్రెయిన్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో ఇవన్నీ హోల్ ఫుడ్స్, ఎగ్. సో ఏవి తీసుకున్నా కూడా చెప్పినట్టు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు ఏది తీసుకున్నా కూడా క్వాలిటీ ఏంటిదని చెక్ చేసుకొని అందులో యాడెడ్ ఏమైనా ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ చూసుకొని యూ హ్యావ్ టు కన్స్యూమ్. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకి ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుందా, ఏ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది, ఇవన్నీ కూడా అని అడుగుతూ ఉంటారు. బట్ ఏదైనా సడన్ వెయిట్ లాస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్, అంటే చాలా డైట్ చేసి, కీటో డైట్ చేసి, సివియర్గా ఎక్సర్సైజ్ చేసి సడన్గా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా బాడీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సడన్ వెయిట్ లాస్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. గ్రాడ్యువల్ లాస్, డైట్ కూడా గ్రాడ్యువల్గా మీరు వెంటనే సడన్గా మానేయకుండా గ్రాడ్యువల్గా, అండ్ మీల్ మిస్ చేయని అవసరం లేదు, మీరు తీసుకునేది తక్కువ తీసుకోవడం వల్ల అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల. సో ఇవన్నీ కాన్సన్ట్రేట్, నాట్ ఓన్లీ డైట్ ఒకటే కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డైట్తో పాటు.
సో ఓన్లీ ఫుడ్ తగ్గించుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం కాకుండా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ చేయడము, తర్వాత యోగా చేయడము అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా పాటిస్తేనే మీకు వెయిట్ లాస్ వల్ల యూస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.